फ्रेंड्स మినప ముద్దలు తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మినప గుండ్లు, కొద్దిగా ఆవు నెయ్యి, ఇది మీరు మామూలు నెయ్యినా వాడుకోండి. ఇది బెల్లం, ఇది కొంచెం తరిగి పెట్టుకుందాం. ఇవి వేయించేలోపు బెల్లం తరిగి పెట్టుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చెప్తాను. ముందుగా మినపగుళ్ళని చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అప్పుడే అన్నీ మంచిగా వేగుతాయి. అలాగా మినపగుళ్ళు వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం, చూపిస్తాను. ఇప్పుడు గిన్నె వేడైంది, మినపగుళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఇవి మంచిగా చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. వేయించిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి కొంచెం బ్రౌన్గా వచ్చినాయి, ఇంకొద్దిగా వేయించుకుందాం. ఆ వైట్ కూడా లేకుండా ఇంకొంచెం బ్రౌన్గా వచ్చేలాగా వేయించుకుందాం. అన్నీ మంచిగా వేగిపోయినాయి, రెడ్గా వచ్చేసినాయి. ఇవి కొంచెం బాగా ఆరబెట్టుకుందాం. చల్లారిన తర్వాతే మనం మిక్సీకి వేసుకోవాలి. చిన్న జార్లో వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మినపగుళ్ళకి తయారు చేసుకుందాం. పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీలో బెల్లం కూడా కొంచెం మిక్సీ చేసుకుంటాను. ఇలాచి పౌడర్ వేసి ముద్దలు తయారు చేసుకుందాం. ఆరిపోయిన మినపగుళ్ళని చక్కగా అలా ఫైన్గా పౌడర్ చేశాను. ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ చేసుకొని లడ్డు తయారు చేసుకుందాం. బెల్లం తరుగు వేసాను ఆ పిండిలో. కొద్దిగా నెయ్యి వేసి ఇలాచి పౌడర్ వేసుకొని లడ్డు తయారు చేసుకుందాం. పిండి రెడీ అయిపోయింది. చక్కగా ఇలా ముద్దలు చేసుకుందాం. ఇలా మంచిగా మనం వేసిన ఆ బెల్లానికి ఆ నెయ్యికి చక్కగా సరిపోయింది. ఇప్పుడు ఇవి ఇంకొంచెం లడ్డూలు చేసి చూపిస్తాను. ఇలా లడ్డు చేసుకుంటే మనకి మంచిగా వచ్చేస్తుంది. చక్కగా మినప ముద్దలు రెడీ అయిపోయినాయండి. చక్కగా చేసుకోండి, చిన్నపిల్లలకి చాలా బలంగా ఉంటుంది, అందరూ తినొచ్చు. బెల్లం వేసాం కాబట్టి నెయ్యితోటి చాలా మంచి వాసనతో చక్కగా ఉన్నాయి. అందరూ చేసుకోండి, అందరూ తినండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.